నమస్కారం. మనం ఇప్పుడు నిరూపక జ్యామితిలో కొన్ని లెక్కలు చూద్దాం. కోఆర్డినేట్ జ్యామితి నుంచి కొన్ని లెక్కలు నేర్చుకుందాం. మొదట సరేనా? PA యొక్క పొడవు డివైడెడ్ బై AQ యొక్క పొడవు చేస్తే మనకు ఎంత రావాలి?
త్రీ బై వన్ రావాలి, సరేనా? సో ఒకసారి ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు జవాబు ఇక్కడ రాస్తాను, కొంచెం కిందికి జరుపుదాం. ఇప్పుడు రాద్దాం, మనకి దీన్ని ఇంటర్నల్లీ డివైడింగ్ ఇన్ ద రేషియో 3:1 అంటాం కదా. అంటే అది ఎలా కనుక్కోవచ్చు, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, చూడు ఇప్పుడు జాగ్రత్తగా, ఈ మూడు ఇంటూ ఈ మూడు, సో ఈ మూడు ఇంటూ ఈ మూడు, ప్లస్ ఈ ఒకటి ఇంటూ ఈ ఒకటి, డివైడెడ్ బై ఈ మూడు ప్లస్ ఈ ఒకటి, 3 ప్లస్ 1 కామా. అలాగే మళ్ళీ ఇక్కడ అంటే మనం ఇక్కడ ఒక ఫార్ములా ఉపయోగిస్తున్నాం, ఏంటా ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. ఉదాహరణకి ఈ x1 y1, ఇది x2 y2 అనుకుందాం. అలాగే ఈ నిష్పత్తిని మనము m:n అనుకుందాం. అప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటా ఫార్ములా, x, y = ఇక్కడ m ఉంది కదా, ఈ m(ex2) + en(ex1) అలా అనమాట. అంటే m(ex2) + n(ex1) డివైడెడ్ బై m + n, ఇది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది. అలాగే వై కోఆర్డినేట్ కావాలంటే m(y2) + n(y1) / m + n, ఈ సూత్రంని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అంతే, సరేనా? కాబట్టి ఇక్కడ కామా పెట్టేసి ఇప్పుడు వై కోఆర్డినేట్ ఇక్కడ ఎలా వస్తుంది, మళ్ళీ ఈ మూడు ఇంటూ ఈ ఐదు ప్లస్ ఈ1 ఇంటూ ఈ2 డివైడెడ్ బై m + n, అంటే ఇక్కడ 3 ప్లస్ 1 కదా. కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది 3 × 9 + 1 10/4, 10/4 ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ ఇది 3 × 15 + 2 17/4 అని వచ్చింది. ఈ బిందువు PQ లను కలిపే సరళ రేఖను 3:1 నిష్పత్తిలో ఖండిస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటి, PA యొక్క పొడవు డివైడెడ్ బై AQ యొక్క పొడవు చేస్తే మనకు 3/1 వస్తుంది. ఇది నిజమా కాదా అని మనకు సందేహం వచ్చిందనుకో, ఒకసారి చేసి చూసుకోవచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు పీకి ఇదేంటి, ఇదే కదా ఏ, అంటే ఇది ఏ ఇప్పుడు, ఓకే సరేనా? పీకి ఏకి దూరం కనుక్కుందాం. పీకి ఏకి దూరం ఎలా కనుక్కుంటాం, మనకు అది కూడా ఫార్ములా తెలుసు. ఏంటి ఫార్ములా, ఉదాహరణకి α1 β1, α1 β1, అలాగే α2 β2, ఇలా 2 బిందువులు ఉన్నప్పుడు ఆ 2 మధ్య దూరం ఎంత అంటే మనకు తెలుసు. ఏమని, α2 - α1² + β2 - β1² అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ సూత్రాన్నే ఈ 2 బిందువుల మధ్య అంటే పీకి ఏకి మధ్యలో ఇదే సూత్రాన్ని మనం ఇప్పుడు ఉపయోగిస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఒకసారి చూద్దామా, మరి దీని ప్రకారంగా రాద్దాము. మనం ఇది 3/1 అని నిరూపించదలుచుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఇప్పుడు మరి చూద్దాం, 1, 2 ఉంది, 10/4, 17/4 ఉంది, ఏం చేస్తాను నేను చూడండి. 10/4 అంటే x2 - x1 అంటే 1 అనుకుందాం, హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇక్కడ 17/4 - y1 అంటే 2 హోల్ స్క్వేర్, ఇది అండర్ రూట్, ఇది పిఏ యొక్క పొడవు డివైడెడ్ బై అలాగే ఏక్యూ యొక్క పొడవు. అప్పుడు ఇలా వస్తుంది చూద్దామా. ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో తీసుకోవాలి మనం, అంటే ఇలా చేస్తా చూడండి, 3 - 10/4² + 5 - 17/4² అని రాస్తున్నాం. సరే, నెంబర్లు పెద్దగా ఉన్నాయని కంగారు పడొద్దు, అవి మళ్ళీ చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మనము కాసాగ్ కట్టొచ్చు.
ఎల్సిఎం లాగా తీసుకోవచ్చు కదా. 10 మైనస్ 4 అంటే 6, 6/4 హోల్ స్క్వేర్ వస్తుంది, అంటే 36/16 వచ్చినట్టు. ప్లస్ ఇక్కడ 4 రెండ్ల 8, 17 మైనస్ 8 చేస్తే 9, 9/4 హోల్ స్క్వేర్ అన్నట్టు. అంటే 9/4 హోల్ స్క్వేర్ అంటే 81/16 అన్నట్టే కదా. ఇది అండర్ రూట్లో పెట్టేసుకుందాం. డివైడెడ్ బై ఇక్కడ చూద్దాం, 4 3ల 12 - 10 అంటే 2/4, 2/4 హోల్ స్క్వేర్. ప్రస్తుతానికి 2/4 మనం 1/2 అని రాసుకోవచ్చు, కానీ అలాగే ఉంచుతున్నాను. 2/4 హోల్ స్క్వేర్ అని ఉంది, అంటే 2 స్క్వేర్ చేస్తే ఎంత? 4. కింద 4 స్క్వేర్ అంటే 16 ఉండనివ్వండి. అలాగే ఇక్కడ కూడా రూట్ పెట్టుకొని ఇక్కడ 5 4ల 20, 20 - 17 అంటే 3 వచ్చింది. 3/4 హోల్ స్క్వేర్ అంటే 9/16. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 16 రెండింటికి ఉంది, కాబట్టి మనకి పైన ఇలా రాసుకోవచ్చు, 36 + 81 అంటే ఇది 7 అవుతుంది, 8 3 11 అవుతుంది, 117 వచ్చింది. డివైడెడ్ బై √16 ఉంటుంది, హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ 4 + 9 అంటే ఇది ఇక్కడ ఎల్సిఎం 16 16 ఉంది కాబట్టి 16 వచ్చింది. 4 + 9 డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు, రెండింటికి కింద 16 16 ఉంది కాబట్టి. అప్పుడు మనకు √13/√16 అని వచ్చింది. ఇప్పుడు ఈ రూట్ పదహారు కట్ అయిపోయినాయి, కొట్టేయచ్చు. ఇప్పుడు √117/√13 ఉంది, 117/13. ఇది ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి చూసుకో, 9 సార్లు పోతుంది, అంటే √9 వచ్చింది. అంటే 3/1 అన్నట్టే కదా, మనం నిరూపించదలుచుకుంది అదే కదా, అలా అనమాట. ఈ విధంగా మనము మంచిగా లెక్కలు చేసుకోవచ్చు, సరేనా? ధైర్యంగా ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది లెక్క, మనం చదువుకున్న కాన్సెప్ట్సే కదా, కొత్త కొత్త సూత్రాలు ఏం పెట్టట్లేదు మనం కదా. సరే ఇప్పుడు అసలు మనం ఇది కనుక్కుందాం, ఇక్కడ α1 β1, α2 β2 మధ్య దూరము, ఈ రెండు బిందువుల మధ్య దూరము ఇలా అని మనం చెప్పాము, ఈ ఫార్ములా అని చెప్పాము. కానీ అసలు ఈ సూత్రం ఎలా వచ్చింది ఒకసారి కనుక్కుందామా? సరే ఇప్పుడు ఈ సూత్రం ఎలా కనుక్కోవాలో మనము రాసుకుందాం. చూడండి, దీన్ని ఇక్కడే చెప్పేస్తాను. ఈ బిందువుల మధ్య దూరం, బిందువుల మధ్య దూరం, ఈ దోనో పాయింట్ కే బీచ్ మే కిత్నా దూర్ హే వో హమ్ ఫైండ్ అవుట్ కర్నా చాతే, వో ఇత్నా హే లేకిన్ యే ఇత్నా హే బోల్ కే కైసా ఆయా, వో ఫార్ములా కైసా ఆయా వో హమ్ అభి దిఖాయేంగే. తో క్యా కరేంగే దేఖ్ లో, ప్రూఫ్ నిరూపణ ఇక్కడ చేద్దాం, సరేనా? ఇక్కడ మనము ఒక బార్డర్ లైన్ లా కొట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లా తీసుకుందాం, ఎక్స్ అక్షము అలాగే వై అక్షము తీసుకున్నాం. మనకు ఉదాహరణకి ఇక్కడ ఇలా రెండు బిందువులు పెట్టుకుందాం, ఇది PX1, α1 β1 అందాం దీన్ని. అలాగే దీన్ని మనము Q α2 β2 అందాం. ఇప్పుడు చూడండి, ఇలా నిలువుగా గీత గీద్దాం, అంటే 90 డిగ్రీలు ఉండేటట్టుగా. అలాగే ఇక్కడ కూడా నిలువుగా గీద్దాం, ఇది కూడా 90 డిగ్రీలు ఉండేటట్టుగా. అప్పుడు సరే దీన్ని PMQN అని పిలుచుకుందాం. అలాగే ఇటు పక్కకు కూడా గీతలు ఇలా కొడదాం, 90 డిగ్రీలు వచ్చినట్టుగా. అలాగే ఇక్కడ కూడా ఇది 90 డిగ్రీలు ఉండేటట్టుగా ఇలా గీత కొట్టాము. ఇప్పుడు దీన్ని మనము ఉదాహరణకి ఏ పి అని పిలుద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మనం పీని క్యూని కలుపుదాం ఒక సరళ రేఖతో. ఇక్కడ ఖండించుకున్నాయి కదా, దీన్ని మనము కాసేపు సి అని పిలుద్దాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఒక 90 డిగ్రీలు కోణం ఏర్పడ్డది. ఇప్పుడు మనకి ఇక్కడ
PCQ అనేది ఒక లంబకోణ త్రిభుజం అయింది. అంతేనా? లంబకోణ త్రిభుజము ఈ PCQ అనేది. మరి మనకు లంబకోణ త్రిభుజములో తెలుసు ఏమని, PC స్క్వేర్ ఇలా ఉందనుకో, ప్లస్ CQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు PQ స్క్వేర్ అని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం, PC అంటే ఎవరు, PC అంటే ఏంటి. మరి ఇక్కడ ఈ బొమ్మ ప్రకారం PC ఈజ్ ఈక్వల్ టు AB అవుతుంది. మరి ఈ A అంటే ఏంటి అసలు, ఈ ఎత్తు ఎంత ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎత్తు ఉన్నట్టు, ఇది బీటా ఒకటి అంటే ఇది బీటా ఒకటి ఉన్నట్టు అంతే కదా ఇక్కడ వరకు. అలాగే B వరకు తీసుకుంటే ఈ ఎత్తు ఎంత చూసుకోండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఈ ఎత్తు బీటా 2 అన్నట్టు. అంటే అప్పుడు మనకు ఏబి ఎంత అన్నట్టు, బీటా 1 మైనస్ బీటా 2 అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇది ఎంత అన్నట్టు, బీటా 1 మైనస్ బీటా 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ సిక్యూ సంగతి చూద్దాం. సిక్యూ అంటే ఇది, అది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బొమ్మలో మనకు తెలుస్తుంది ఎంఎన్ అని, అంతే కదా తెలుస్తుంది కదా ఎంఎన్ అని తెలుస్తుంది. కానీ ఎన్ అంటే ఇక్కడ ఎన్ కదా, ఎన్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది, ఎక్స్ విలువ ఎంత, ఆల్ఫా 2 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత, ఆల్ఫా 2. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరము ఆల్ఫా 2. మరి ఎం దగ్గర చూసుకో, ఇది ఆల్ఫా 1 అంట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్ఫా 1 అన్నట్టు. ఈ దూరం ఎంత, ఆల్ఫా 1 అన్నట్టు. అంటే ఇప్పుడు ఎంఎన్ ఎంత అన్నట్టు, ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 1, అంతే కదా. ఇది 0 అని పెట్టుకుందాం, ఆరిజిన్ కదా అట్లా. సో ఇదంతా ఇప్పుడు ఎంఎన్ అనేది ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 1 అయింది, ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకు కేవలం PQ యొక్క దూరం కావాలనుకో, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటువైపు తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇట్లా స్క్వేర్ రూట్ పెట్టేసుకుందాం, అదే మనకి PQ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, రెండు బిందువుల మధ్య దూరము యొక్క ఫార్ములా ఎలా కనుక్కున్నామో. ధన్యవాదములు. మీరు కూడా ఇలా మాతృభాష మాధ్యమం ద్వారా చక్కని జ్ఞానాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకున్న మంచి విషయాల్ని ఇతరులకు చెప్తూ ఉండండి. మరి ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం. ధన్యవాదములు.